అలా పెడుతుంది. త్వరగా నువ్వు చచ్చిపోతావు, రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాల్సిన వాడివి, చచ్చిపోతే ఏమన్నా బాగుంటుందో చెప్పు. మర్యాద ఇచ్చే పెద్ద ఇచ్చేయి. నిద్రపోతున్న వాడిని మీ పిలుపు విని లేచి వచ్చాను. తాళాలు నా దగ్గర ఎలా ఉంటాయి తెప్పిస్తానండి. కాశ్యం, కాశ్యం, ఎవరో వచ్చారు, తినపెట్టి తాళాలు పట్టరా. తగినా చాలా మంచివాడు పాపం. మరే మనం అంటే చాలా ఇష్టం. మంచివాడు మా పెదనాన్న, మా మాట వింటాడో. మంచివాడు మా పెదనాన్న. ఇంత పోలీసులు సార్. షరప్, ఎస్పీ ఇంట్లో పోలీసులు ఉండగా దొంగలు ఉంటారటయ్యా. అంటే మీరు ఎస్పీ నారాయణరావారా? ఎస్ సార్. సార్ ఇది సార్ అన్నయ్య సార్. ఇంటి బయట నారాయణరావు ఎస్పీ అని బోర్డు దగ్గరిస్తే మీ సొమ్మే పోయింది. కొత్త ఇంటికి ఈ రోజే మారాం. అలాగా? మాకు తెలియలేదు సార్, తెలియక చిరుక్కుపోయాం. షరప్, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి లాకప్ వేయండి. ఏం బాబు, మా మొదలు నష్టపాడు. అక్కడ ఎవరమ్మ నువ్వు? మిలిటరీ ఆఫీసర్ ముకుందరావు గారు భార్యనండి. నాయనమ్మా కామా లేకుండా నా స్టాపింగ్ గా చెట్టకే జరిగింది. విను, ఏదో కథ చెప్తావులే చెప్పు. కథ కాదే కాముడు, మా అయ్యగారు కొడుకు కుర సన్నాసి లేడు, వాడు ఆ విధవా నన్ను ఇక్కడ ఉండిపోమ్మని ఆర్డర్ వేసి చచ్చాడు. ఎందుకట? ఏమో వాడు పెండాకుడు, పిచ్చి విధ. నేను లేనిదే వాడు అన్నం తిండట, నేను లేనిదే వాడు నిద్రపోటట. గౌరవిస్తాడు అనుకో, కుక్కలేగా గాడిదేగా వాడిని ఎక్కించి తిప్పుతున్నానని అనుకోకు. నేనంటే సత్యంత భయం వేదోకి అడిగి చచ్చిపోతాడు. సరేలే ఏడుపు, ఇంటికి ఎప్పుడు వస్తావు? అదే చెప్పలేకపోతున్నానే. అడ్డగాడిదిగాడు ఎప్పుడు విడిచిపెడతాడో ఏమో. మనిషిని ఇక్కడ సచ్చినా మనసంతా నీ మీదనే కాముడు. దరిద్ర మహంగాన్ని ఏదో విధంగా మాయ చేసి ఏమిటయ్యా మురుగులు? లేదు, కంగారు పడకే కాముడు. రాజాబాబు గారు అట్లు పెడుతున్నారు. పచ్చడి పచ్చడి పచ్చడి, కారం ఎక్కువగా ఉంది. పట్ట ముసలి నక్క, నా గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడారా?
పశ్చాత్తాపంతో మనసు పుండైపోయింది. గతాన్ని గుర్తు చేయకండి. శుభ్రంగా బంకులో పనిచేసుకునేదానివి. నా మూలంగా ఇలా. ఆ మాట అనకండి. కలిసి తప్పు చేశాం, కలిసి శిక్ష అనుభవించాం. ఇక ముందు ఇలాంటి తప్పు చేయనని మా అమ్మ మీద ఒట్టేసుకున్నాను. ఆ రోజు మీ అమ్మ నాయనమ్మల బాధ చూస్తే గుండె తరుక్కుపోయింది. అమ్మ ఎలా ఉంటుందో తెలియని నాకు అమ్మ మనసు ఎలా ఉంటుందో ఆ రోజే తెలిసింది. నా భవిష్యత్తు ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది పన్ను. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, పైగా జైలుకి వెళ్ళాలన్న ఈ సర్టిఫికెట్తో నాకు ఉద్యోగాలు కూడా ఎక్కడ దొరకవు. అట్లా ఆధారపడకండి. ముందు మంచి బ్రతుకుందన్న ఆశ మనుషులు బ్రతికిస్తుంది. మనకు చీకటి రోజు వెళ్ళిపోయాయి, మంచి రోజులు వస్తాయి. స్వరాజ్యరావు గారు చెప్పిన గజపతి ఆయన వాళ్ళంతా గుంతు చూసుకొని నడుచుకుంటే వినిపిస్తాడు ఊరుకుంటాడేంటి. ఈ డబ్బు ఉన్న వాళ్ళ చెవులన్నిటికీ ఒక వింత పొర కప్పేస్తున్నాను. డబ్బు వచ్చే మాటలే తప్ప డబ్బు వాసిన మాటలు వినిపించు. చూడు ఓ పంచత, మనం ఇన్నాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఏదో విధంగా ఈ కోటలో పాగవేసి ఆ గజపతిరావు మనసు మార్చి ఆయన కార్మికుల కష్టాలు ఆదుకునేలా చేయాలి. అంతస్తుల భేదాలు తొలగించి మనుషులంతా ఒకటేనని ఆయన చేత అనిపించాలి. అంటే ఏదో నాటకం ఆడి ముందు ఆయన ప్రాప్తం సంపాదించాలంట. వద్దు హరి, ఇక నుంచి ఈ పన్ను ఎవరిని మోసం చేయదు. చూడు బన్ను, ఇన్నాళ్ళు మనం చేసింది మన స్వార్థం కోసం, ఇప్పుడు మనం చేయబోయేది ఇతరుల క్షేమం కోసం. అందులో తప్పు లేదు. ఇలా చెప్తాం, కాకిగోల కాదు, కాలే కడుపుల గోళ, కార్మికుల గోళ. ఆయన అలా శాంతమూర్తిలో కూర్చుంటే మీరు ఎందుకు ఆవేశపడతారు? ఆవేశపడితే మీకు మిగిలేదు ఏంటయ్యా బాబు? ఆవేశం తప్ప అది పాయింట్. మీరు ఇలా ఆవేశపడే మీ బ్రతుకులు ఇలా గౌరవిస్తున్నాయి. హరి, నువ్వు ఈ ఆవేశమే పనికిరాదని నేను హెచ్చరిస్తున్నాను. అసలు మీ గొడవ ఏంటయ్యా? ఆయన జాలిపడి కట్టించిన ఇల్లు కూలిపోతుంది ఆయన తప్ప? అది పాయింట్. ఆయన మిమ్మల్ని కారులో ఎక్కించి పంపించారనుకోండి, అది దారిలో కుదుకుని మీకు దెబ్బలు తగిలితే అది ఆయన తప్ప? అది పాయింట్. ఆయన తెలియగలుగుతున్నాను. ఈ పాయింట్ మీలో ఎవరన్నా సమాధానం చెప్పండి. చెప్పండి. చూస్తాను. ఆయన మీకు మర్యాద చేసి కాపీ ఇచ్చారనుకోండి, అందులో చచ్చినీకుంటే అదాయి తప్ప? కాదు, ఎంత మాత్రం కాదు. గజపతి గారంటే ఎవరు? జమీందారీ పరంపరే. ఉన్నదే తినడానికి టైం లేనానికి కొత్తగా సంపాదించాలని కోరిక ఎందుకుంటుంది? ఏదో ఫ్యాక్టరీలు పెట్టి మళ్ళాంటి పేదలకి ఇంత ఉపాధి కలిగించాలన్న మాదాసంతో ఈ ఫ్యాక్టరీ స్థాపించాలి. అది పాయింట్ కాదు. మధ్యలో అటువరకు ఎన్నో మిల్లులు ఫ్యాక్టరీలు పెట్టి కొన్ని వందల మందిని బతికిస్తున్నా పుణ్యాలు. అవునవునవునవును, ఇన్ని కుటుంబాలకు నేరనిస్తున్న మహా ఉత్సవం ఆయన. అటువంటి ఉత్సాహాన్ని దెబ్బతిస్తే వీరే ఎవరికైనా నల్లలా మారిపోవాల్సి వస్తుంది. అది పాయింట్. ఆవేశం కాదు, ఆలోచన ఉండాలి. హరి, న్యాయం అడిగిన వర్కర్స్ ని ఇంట్లోంచి బయటికి కెండడం తప్పు కదా. నీ ఇంట్లో అడుక్కునే వాడికి అన్నం పెట్టావనుకో, వాడు అన్నం తింటూ కూరలా ఉండేవాడి నీ బొందా అని విసుక్కున్నారనుకో, వాడిని మెడబెట్టి బయట గెంటుతావా లేదా? ఆ గెంటుతావా లేదా అని. అలాగే ఆయన దానం ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఆయన్నే దుయ్యబడితే ఆయనకి కోపం వచ్చింది, అది సహజం. అసలు బీదలు బ్రతుకులే ఏంటనయ్యా? తృప్తి ఇంత ఇచ్చారని సంతోషించక ఇంత ఇవ్వలేదు నేర్స్తారు. సరే సరే,